గౌరవనీయులైన టీఎస్ సార్లు ఏపీ షేర్ మార్కెట్ ఇన్వెస్టర్లకు, ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లకు నమస్కారము. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి. షేర్ మార్కెట్ మీద విశ్లేషణ చేస్తుంటాము. ఈ వారంలో ఎలా ఉంటాయి అనే దాని మీద మేము ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కువగా జీడిపి ప్రభావం ఉండొచ్చని అమెరికా చైనా నిర్ణయ అధ్యక్ష సమావేశాల నిర్ణయాలు బట్టి మనకు మదుపర్లు అంచనా వేయచ్చు. ఎందుకంటే మనకు అంతర్జాతీయ సంబంధించిన సెంటిమెంట్ కానీ, భారతదేశ సెంటిమెంట్ కానీ, రాజకీయ సెంటిమెంట్ కానీ రకరకాలుగా ఉంటాయి. కావున దీన్ని దాదాపుగా మన యొక్క నిఫ్టీని 10,700 నుంచి 11,000 మధ్యన కదలాడచ్చు అనేది, అంటే అప్ ట్రెండ్ పోవడానికి అవకాశం ఉంటుంది. ఇక మనకు సెన్సెక్స్ విశ్లేషణ చేస్తే సెన్సెక్స్ కూడా అప్ మూడ్ పోవడానికి అవకాశం ఉంటుంది. ఇక మనకు దాదాపుగా అన్నీ కూడా ఇప్పుడిప్పుడే మనకు కీలక రేట్లు ఆర్బీఐ పరపతి విధాన సమీక్షలు ఉన్నాయి. అది కూడా వడ్డీ రేట్లు కీలకంగానే ఉంటుందని, సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుందని యాజ్ ఇట్ ఈస్గానే భావిస్తున్నందున అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కావున మనకు ఏదైతే బాగా బాటం లెవెల్కి వచ్చినటువంటి షేర్లలో, మరీ ముఖ్యంగా ఇక కొన్ని బ్యాంకింగ్ రంగానికి వెళ్తే, ఒక ప్రైవేట్ బ్యాంక్స్లో మనము ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎస్ బ్యాంక్ మళ్ళీ అప్ ట్రెండ్ పోవడానికి అవకాశం ఉంటుంది. అలానే హౌసింగ్ దాంట్లో దాదాపుగా హౌసింగ్ ఫైనాన్స్ దాంట్లో కొంచెం తగ్గిపోతుంది. ఎన్పిఏలు, ఆ తర్వాత లిక్విడిటీ సమస్యలు అన్నీ సమసిపోతున్నందున మనము ఆ డిహెచ్ఎఫ్ఎల్ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా మళ్ళీ అప్ ట్రెండ్ పోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఫైనాన్స్ రంగంలో మనకు మరీ ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకులు అప్ ట్రెండ్ పోవడానికి అవకాశం ఉంటుంది. నాన్ ఫైనాన్షియల్ కూడా సంబంధించినవి కూడా వారు మళ్ళీ అప్ మూమెంట్కు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా మనం ఎలక్ట్రికల్ ఏదైతే మనకు యంత్ర పరికరాలది చెప్పినప్పుడు ఎల్ఎన్టీ, థెర్మాక్స్, సిమెన్స్, సిజీ పవర్, బెల్ ఇవన్నీ కూడా అప్ ట్రెండ్ పోవడానికి అవకాశం ఉంటుంది. వాహనాల్లో అశోక్ లైలాండ్, బజాజ్ ఆటో, హీరో మోటార్ కార్స్, ఇక ఎంఎండ్ఎం, మారుతి సుజుకి, టాటా మోటార్స్ ఇవన్నీ కూడా అప్ ట్రెండ్ పోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఎఫ్ఎంజీలో బ్రిటానియా, కాల్గేట్ పామోలిన్, డాబర్ ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసి, మ్యారికో ఇవన్నీ కూడా అప్ ట్రెండ్ పోవడానికి ఉంటుంది. సిమెంట్ ఏసీసి, అంబుజా సిమెంట్, ఇండియా సిమెంట్, శ్రీ సిమెంట్, అల్ట్రాటెక్ సిమెంట్ ఇవన్నీ కూడా అప్ ట్రెండ్ పోవడానికి అవకాశం ఉంది. ఐటీ షేర్లలో చాలా తక్కువ శ్రేణుల్లో కదలాడొచ్చని మనం చూస్తున్నాం. రూపాయి కాస్త బలపడడంతో నష్టాల పాలైన షేర్లు ఈ వారం రూపాయి మళ్ళీ బలహీనపడుతుందని అంచనాల మధ్య పుంజుకోవచ్చని అంచనాలు ఉన్నాయి. ఇది ఔషధ కంపెనీ షేర్లు సైతం చాలా తక్కువ శ్రేణుల్లో చెల్లించవచ్చు. ఇక్కడ దాదాపుగా అన్నీ కూడా కింది లెవెల్కి వచ్చినాయి. బయ్యింగ్ ఆపర్చునిటీగా భావిస్తున్నాం. బయ్యింగ్ చేయడానికి కొన్ని కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్కు చెప్తున్నాము. అవేర్నెస్ అనుకోండి, నాట్ రికమెండేషన్. నమస్తే. ఇంతటితో విరమిస్తున్నాను. నమస్తే.